గెట్ డ్రెంచ్డ్ ఇన్ కూల్ అండ్ ఫనీ వీడియోస్ ఫ్రమ్ చంద్రగిరి సుబ్బు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ పక్కనే ఒక గంట కనబడుతుంది కదా, అది కొట్టేశారనుకో మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయడం మర్చిపోకండి. హలో. హలో, నమస్కారం అండి. మేము ధనలక్ష్మి యంత్రం గురించి చెప్పడానికి కాల్ చేసామండి. హలో 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 హలో, ఆమె ధనలక్ష్మి తెలుసండి. సార్ ఒక్క నిమిషం. అయ్యో అంటే ధనలక్ష్మి నేను తెగలవు చేస్తున్నాను బాబు, నేను వెనకాల 6 నెలల నుంచి తిరుగుతున్నానండి. అలాగే అండి బాబు, మీరు ఒకసారి మీ ధనలక్ష్మి తెలుసు అన్నారు కదండి, ఒకసారి నా బాధ ఏంటండి బాబు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణ శుభం భవతు. వైశ్వామిత్ర శివదత్త సుబ్రహ్మణ్య నామదేహ. అమ్మా ఇది హేమలంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం పాడ్యమి. నా పేరు సుబ్రహ్మణ్యం, మీరు చెప్పింది నేను వింటున్నాను, చెప్పండి. నమస్తే సార్, నేను దబడిదిప్పుడు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. చంద్రగిరి సుబ్బుకి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీరు బ్యాంక్ లావాదేవీల కోసం కాల్ చేసినట్లయితే ఒకటి నొక్కండి. మీరు ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ అయితే 2 నొక్కండి. వేరే ఇతరత్ర ఎవరైనా అయితే 3 నొక్కండి. మీరు ఒకవేళ ఆఫీస్ వాళ్ళు అయితే మీ దాంట్లో రెడ్ బటన్ నొక్కి కాల్ని కట్ చేయండి. మీ బ్యాంక్ వాళ్ళు మొన్న ఏసీ గదిలో పెట్టించారు కదండి మా ఫ్రెండ్ ఫోర్ దగ్గర. అదే టీవీ కూడా ఉందండి, కాదు టీవీ కనెక్షన్ లేదండి. నీ టీవీ ఎప్పుడు పని చేయదు? ఏసీ అది ఉంది మరి, బాగుంది. దాని ఊరికే వేస్ట్ చేసుకోవడం ఎందుకనే, గంటకు మనిషికి 10 రూపాయలు చొప్పున పొద్దున్న లింగరాజు గారు తీసుకుంటానండి. సాయంత్రం మంచి డింకు టక్కజి వ్యాపారాలు ఉంటాయి కదండి, ఆడెన్నిటికి తీసుకుంటానండి. గంటకు జంటకు 100 రూపాయలు అండి. బయట మలుపులు అవి కూడా మనం మనమే మోపేస్తున్నాం అండి మొత్తం. అన్న ఏసీ గది టీవీ ఏటీఎం రా, దాన్ని ఇలా కూడా వాడతారా? చేస్తున్నా సేవర్స్ పోయా. అవునండి. మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు, వీళ్ళకి ఎన్నిసార్లు చేసినా మాన్రీళ్ళు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ సార్. ఎవరండి బాబు మీరు? ఏదో అప్లోడ్ ఎదురైనట్టు అంత కంగారు పడిపోతున్నారటండి మొత్తం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అన్నీ ఒకసారి విష్ చేస్తున్నారండి. కంగారు పడకండి, నిదానంగా ప్రశాంతంగా చెప్పండి. నేను ఖాళీగానే ఉన్నాను, మీతో ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడతాను. మేము ఎత్తేస్తాం, బ్యాక్ నుంచి మాట్లాడుతున్నాం. మీకేమో పర్సనల్ నోట్ ఇంట్రెస్ట్ ఉందా? అయ్యో బాబోయ్, లోన్ ఇస్తారండి, లోన్ ఇస్తారండి. ఏమండి ఎతకపోయితే ఖాళీ దొరకడం అంటే ఇదేనా అండి బాబు? అండి నేను బిజినెస్ చేద్దామని ఇదిగో ఇందాకనే షేడ్ దగ్గరికి వెళ్ళానండి లోన్ కోసం. షేడ్ ఏమో కుదరదు అన్నాడండి. అప్పుడు మా పంతులు గారిని అడిగానండి, అడిగితే ఒరే ఇవాళ నీకు సాయంత్రం లోపు మంచి జరుగుద్దిరా అని చెప్పారండి. అయ్యో బాబోయ్, అంటే పొద్దునే కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో మధ్యలో పువ్వు వచ్చిందండి, పువ్వు వచ్చిందండి. నేను అప్పుడే అనుకున్నానండి నాకు ఏదో ఇవాళ మంచి జరగబోతుందని. అయ్యో బాబు మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. లోన్ కావాలండి, కావాలండి బాబు, నాకు లోన్ కావాలి. థ్యాంక్ యూ సార్, మేము ఎప్పుడు జనాల అవసరాలను తెలుసుకుని దానికి అనుగుణంగా లోన్లు ఇస్తాం. అబ్బా చెప్పండి సార్, ఇంతకీ మీకు లోన్ ఎంత కావాలి? అయ్యి బాబోయ్ అంత ఎంత లేదండి, ఇదిగో మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి బాబు. మాకు ఎంత ఇచ్చినా పర్లేదండి మనకి. ఏ పర్పస్ కోసం కావాలి సార్? అదే అది మరి శ్మశానం కొట్టుకుందామండి, శ్మశానం కొట్టుకుందామండి. శ్మశానం ఏంటండి? శ్మశానమేనండి, ముందు మన ఇందు పల్లెలో మొదలెట్టి చంద్రగిరి సుబ్బు శ్మశాన వాటిగా నెట్టే ఇదిగో తర్వాత దేశం మొత్తం చంద్రగిరి సుబ్బు చైన్ ఆఫ్ శ్మశానం అని విస్తరిద్దారని ఫిక్స్ అయిపోయానండి. చైన్ ఆఫ్ శ్మశానం సా? అవునండి బాబా, ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఇదిగో పుట్టినోళ్ళందరికీ హాస్పిటల్ ఎట్టేస్తున్నారండి, మరి చైన్ ఆఫ్ హాస్పిటల్స్ అని పోండి వచ్చాయండి. ఇప్పుడు పుట్టినోళ్ళందరూ జీవితాంతం బతికేస్తారా ఏంటండి? వాళ్ళు చచ్చిపోతారు కదా ఇప్పుడు, మరి శ్మశానాలు ఎవడో కట్టట్లేదండి. అందుకనే చంద్రగిరి సుబ్బు సేనో శ్మశానాలని ఇట్టేద్దారని దాన్ని విస్తరించేద్దారని ఫిక్స్ అయిపోయానండి నేను మొత్తం. అండ్ ఇందులో మంచి సోషల్ మెసేజ్ కూడా ఉందండి. ఇదిగో మన శ్మశానానికి కుల మత వర్ణ వర్గ ప్రాంతీయ అభిమానాలు బాధ భావాలు ఏం లేవండి, భాషా భేదాలు కూడా మన అందరూ సమానంగా. ఎవరు కావాలంటే జీవంతో రావద్దండి, పొలండి చేసుకుని వెళ్ళొచ్చండి. ఏండి ఏనా అంటే అంటాం అంటారు కదండి. ఇప్పుడు క్రిస్టియన్ శ్మశానం, ముస్లిం శ్మశానం, హిందూ శ్మశానం ఏంటండి? బతుకుండగా ఎలాగే జనాలని ఎడగొట్టి చంపేస్తున్నారండి. కనీసం చచ్చిపోయేగానే కలిసి ఉండేలా చేయాలి కదండి, చచ్చిపోయేగానే కలిసి ఉండేలా చేయాలి కదండి. అందుకేనండి ఆ మొట్టమొదటి స్టెప్ ఏదో ఇదా చంద్రగిరి సుబ్బు శ్మశానంలో ఏం మనం తీసుకుంటున్నారండి. ఏండి మరి ఆ విధంగా ఇదిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇదిగా అందరికీ ఆహ్వానం పలుకుతున్న ఏకైక శ్మశానం చంద్రగిరి సుబ్బు శ్మశానం.
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కేద్దారండి మనం. ఎక్కేద్దారంటే మరి ఏంటి ఏండే, మనకు ట్యాగ్ లైన్ కూడా ఉందండి, శవంతో ఎడుతురండి, శవాన్ని ఇక్కడ వదిలేసి నవ్వుతూ వెళ్ళండి అనండి. దీనికి లోన్ ఇవ్వడం కుదరదు సార్. ఏండి ఏం అనుకోపోతావు మాటండి, మీరు మందేస్తారండి, మీరు మందేస్తారండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్య బాబు కోపం తెచ్చుకోకుండా అడిగిందని సమాధానం చెప్పండి. లేదు అద్గది అంటే మీలాగే చాలా మంది మందు వేయరండి, కానీ మందు కంపెనీ ఎట్టేవాడికి ఏమో వాడికి లోన్ ఇచ్చారండి, ఆడేమో మీ అందరికి మాయ మాటలు చెప్పి చేతిలో సెలకెట్టేసి వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత అండి ఇంకోటేమో బంగారం లాంటి మాటలు చెప్పి అజ్రాల వ్యాపారం అని చెప్పి చేతిలో బూరు తట్టి తెక్కేసాడండి. బాబు ఎవడో ఒకళ్ళిద్దరు తాగి మందుకే లోన్ ఇస్తారు, కానీ ఇదిగా మరి అందరికీ సమానంగా అవసరమైన శ్మశానానికి లోన్ ఏమని అంటారటనే. సార్ మీ లోన్ రీపే చేస్తారన్న గ్యారంటీ ఏంటి? బాబు అదే అండి, కానీ మన దగ్గర పెద్ద ప్లానే ఉందండి. ఇదిగా ముందు మన చుట్టుపక్కల మన ఊర్లోనో మొత్తం ఈ హాస్పిటల్ అన్నిటితోనూ మన టైప్ ఉందండి. ఇదే ఇప్పుడు జనాలందరినీ పంపేస్తూ ఉంటారు కదండి తొందర తొందరగానే. మరి అందుకని అలా ఎవరికైనా జరిగితే ఇదిగా ముందల ఫ్యామిలీ మెంబర్ల కంటే మన శ్మశానానికి కాలు వస్తుందండి. ఇది ఒకటే కాదండి బాబు, ఇలా చుట్టుపక్కల ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్లు అందరినీ మోపేస్తేనండి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు మన శ్మశానానికి కాపీ కూడా ఒకటి ఇస్తారండి. మళ్ళీ అనమాట వాళ్ళందరికీ చెప్పు ఉంచానండి, మన శ్మశానంలో దాన సంస్కారాలు చేస్తేనే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పన్నానండి. కాబట్టి ఎవరికైనా ఇన్సూరెన్స్ డబ్బులు కావాలంటే మన శ్మశానంలో చేస్తాడండి. బోల్డ్ ఇన్ఫ్లో ఉండి బాబు మనకి. అంతేకాదండి బాబు, ఈ చుట్టుపక్కల ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉంటారు కదండి వాళ్ళందరితో చెప్పించేస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కాపీలు ఎవరికి ఇచ్చినా మన శ్మశానం కాపీ ఒకటి ఇస్తారండి. ఎవడైనా చచ్చిపోతే చచ్చినట్టు మన శ్మశానానికే రావాలండి, లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావని చెప్పి చెప్పించేస్తానండి. కమిషనర్కి ఇచ్చేస్తానులేండి. ఊరిని ఇంటెలిజెన్స్ తగలయ్యా. అంటే ఏ మాటగా మాట అండి, ఇదిగో ఇప్పుడు పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి అంటే ముహూర్తాలు చూసి ఉంటారు కానీ సావుకు ముహూర్తం పెట్టండి బాబా, సావుకు ముహూర్తం పెట్టండి బాబా. ఎప్పుడు పడితే అప్పుడే, ఎవడు పడితే అటు పోతానే ఉంటాడండి. ఇదిగో 24 అవర్స్ అండి, 365 డేస్ ఎవర్ గ్రీన్ బిజినెస్ అండి మంది లోకా లేదండి. అని అంతేకాదండి బాబా, ఇదిగా డెడ్ బాడీని తీసుకొచ్చారనుకోండి మరి కట్టెలు సంస్మరణ స్తూపాలు సమాధికి కావాల్సిన ఏర్పాట్లు ఇంతే కాదండి, మరి బేపనోళ్ళు ఈ పాదర్లు మౌలాలు అందరూ మనకాడే అవైలబుల్గా ఉన్నారండి. ఇక వచ్చిన వాళ్ళందరికీ స్టేలు టీలు కాఫీలు భోజనాలు అవన్నీ కూడా మనమే ఏర్పాట్లు చేసేస్తున్నామండి. అంతేకాదండి బాబు, ఒకవేళ వచ్చినోడికి ఏడవడానికి మనుషులు తక్కువైతే ఇదిగా మనుషులను కూడా మనం ఏర్పాటు చేస్తున్నామండి. ఒకవేళ డెడ్ బాడీని 2-3 రోజులు పట్టుకుందాం అనుకున్నాను అనుకోండి ఎవడైనా, ఈ ఐస్ రూములు స్టోరేజ్ ఫెసిలిటీలు కూడా ఉన్నాయండి మన దగ్గర. అన్బిలీవబుల్ యాండ్ ఒక మాటలో చెప్పాలంటే ఇదిగా ఆ డెడ్ బాడీతో వస్తే చాలండి, మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ మనమే ప్రొవైడ్ చేసేస్తున్నామండి. రేట్ కార్డ్ కూడా ఉందా బాబు? ఆ బాబు రేట్లు తేడా లేకపోతే ఎలాగండి, ఇప్పుడు శవంతో వస్తే ఒక రేట్ అండి, మరి పార్థివ దేహంతో వస్తే ఒక రేట్ అండి, భౌతిక ఆయనతో వస్తే ఒక రేట్ అండి. చా తేడా ఏంటో. ఇప్పుడు శవం అంటే మరి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అండి, అందుకని ఒకవేళ దహనం అంటే నార్మల్ పుల్లలు ఎత్తామండి, ఈ సమాధి కట్టుకోవాలంటే పెద్దగా గాలి వెలుతురు లేని చూడటం మూలకి ఎత్తామండి. మరి పార్థివ దేహం అంటే మరి మిడిల్ క్లాస్ వాళ్ళు అండి, మరి దహనం అంటే కొంచెం మంచిగా ఉండే కర్రలు అవి ఎత్తామండి, అలాగే ఓ పెసర్ గాలి వెలుతురు ఉండే చూడ సమాధి కట్టుకోవడానికి ఎత్తామండి. మరి భౌతికాయం అంటే ఈ బాబు పెద్ద పెద్దవాళ్ళు అండి, అలా బాగా లైటింగ్ గాలి ఉన్న చోటకి ఎత్తామండి. మరి ఒకవేళ దహనం అంటే ఇదిగా మరి ఈ గంధం శాఖలో మరి పెద్ద పెద్ద ఉంటాయి కదండి, నెయ్యి అలాంటివన్నీ ఎత్తామండి. మరి పూజలను కూడా పెద్దవాళ్ళని ఎడతామండి, అలాగే పాదర్లైనా పెద్ద పెద్దవాళ్ళు మౌలాలైనా పెద్ద పెద్దవాళ్ళు తీసుకొస్తామండి. చనిపోయిన వాళ్ళకి గాలి లైటింగ్ ఫెసిలిటీస్ ఏంటి సార్? అది ఏంటి బాబు అలాగంటారు, ఇదిగా పెద్ద పెద్దవాళ్ళ సమాధులకి మరి సిటీ సెంటర్లో పెద్ద పెద్ద ఎకరాలు సమాధులు కట్టేసి అక్కడ పెద్ద పెద్ద పార్కులు కూడా పెట్టేశారండి, దేశమంతా విగ్రహాలు ఇట్టేశారు, మరి అవన్నీ చూడడానికి జనాలు తండోపు తండాలకు వెళ్తూ ఉంటారండి. ఏ మాటగా మాట అండి, తాజ్మహల్ ఏంటండి సమాధి కాదు ఏంటండి, మరి ఆ చూడడానికి జనాలు అందరూ ఎగేసి వెళ్ళడం లేదు ఏంటండి. బాబాయ్ పెద్ద పెద్దవాళ్ళు అవసరమైతే సెలవులు కూడా ఇచ్చేస్తారండి. అంటే మీతో మాట్లాడడం నాకు ఐడియా వచ్చిందండి, ఇప్పుడు సమాధులు చూడడానికి 10 రూపాయలు ఎంట్రీ టికెట్ కూడా పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా కొత్త బిజినెస్ అండి బాబు, బోల్డ్ డబ్బులు మనకి ఏమంటారా?
సార్, మీ బిజినెస్ మోడల్కో దండం, దీనికైతే లోన్ ఇవ్వడం కుదరదు సార్. అంటే అర్థమైందండి బాబు మీ బాధ ఏంటో. ఇదిగా ఊరికే ఏం అక్కర్లేదులే, మీకు కావాలంటే రెండు సమాధులు ఇస్తాం. పోనీ ఒకవేళ మీ ఆచార ప్రకారం దాన సంస్కారాలు అయితే ఓ ఇద్దరికి ఫ్రీగా చేయిస్తారులండి. అండ్ అలా అనకండి బాబు, ఏదో కొంచెం చేసి పెట్టండి పని. మరి మనలో మనం మీరు కూడా అలా అంటే అలా. మరి మాకు ఏంటి ఆఫర్స్ కూడా ఉన్నాయా? అది ఏనాగరాల ఆఫర్ల కింద మీ ఒకరికే కాదండి, అదిగా ఓ డెడ్ బాడీతో తీసుకొస్తే ఇంకో డెడ్ బాడీకి మొత్తం అన్ని ఫెసిలిటీలు ఫ్రీగా ఇస్తున్నామండి. మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీలు కూడా ఉందండి. అంటే ఇప్పుడు ఎవరన్నా పొరపాటున సెవెన్ తీసుకొచ్చారండి, మరి మనం భౌతికాయానికి చేసే ఫెసిలిటీలు అన్నీ నచ్చి సెవెన్ నుంచి భౌతికాయానికి ప్రమోట్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీలు ఇస్తామండి. మరి కొంచెం బ్యాంక్ వాళ్ళు కనికరించి ఈ సేవయాత్రలకి ఈ సేవ ప్రమోషన్లకి మరి మీరు కూడా లోన్లు కల్పించారనుకోండి, మరి మాకు మీకు ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుందండి. అంటే మీకు లోన్లు వస్తాయి కదండి. అది మీరు లోన్ కోసం అడిగి మళ్ళీ మాకు లోన్లు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఇచ్చున్నారా సార్? థ్యాంక్ యూ సార్, సూపర్. అయ్యి బాబు ఏం చేస్తారండి, నా మంచితనం అలాంటిదండి బాబు. నేను ఎవడనో ఉంచుకోలేనండి, వెంటనే వాళ్ళకి బాబా సాయం చేసేస్తారండి. అందుకే చూసారా లావుగా లేని సన్నగా ఉన్నానా, ఎవడనో ఎప్పుడు వెంటనే తీసుకుంటానండి. అది ఇదేం దిక్కుమాలిన బిజినెస్ సార్? చెప్పాను కదండి బాబు, చంద్రగిరి సుబ్బు చైన్ ఆఫ్ శ్మశానాలు అండి, ఆల్ కాపీ రైట్స్ రిజర్వ్ అండి మన దగ్గర. మహాప్రభో, మీరెన్ని చెప్పినా దీనికి లోన్ ఇవ్వడం కుదరదు. అసలు మీరు వింటలేదన్న మాట. ఇక మీకు అసలు విషయం చెప్పేదాకా వదిలేలే లేరు, కానీ దీనికి ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉందండి మన దగ్గర. మళ్ళీ ఏంటది? అదేంటండి, ఒక 5-6 ఏళ్ల తర్వాత మరి అక్కడ శ్మశానం లేపేసి దాన్ని ప్లాట్ల కింద వేసేసి అమ్మేద్దారనండి. రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేటా? దీనే శ్మశానం కబ్జా చేస్తున్నారండి ఈ మధ్యన అందరూ. మరి మనం కొంచెం వెరైటీగా డైరెక్ట్గా కబ్జాలు కాకుండా ఓ చిన్నపాటి బిజినెస్ టెక్నిక్ వేసి ఆ చిన్నపాటి బిజినెస్ కలరింగ్ ఇచ్చి అప్పుడు దొబ్బేస్తామండి, అంతే తేడా అండి. సార్, మీ బిజినెస్ మోడల్కి నా బుర్ర తిరుగుతుంది, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. హలో, ఏటోనండి బొత్తిగా బిజినెస్ చేద్దారంటే ఒకళ్ళు ఎంకరేజ్ చేయటం లేదు, మరి బ్యాంక్ వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయటం లేదు. మీలో ఎవరైనా నా శ్మశానం బిజినెస్కి కానీ ఇన్వెస్ట్మెంట్ ఇద్దారనుకుంటే మరి ఎందుకండి లేటు? కొంచెం నా ఇన్స్టాలో ఫాలో అయినా కొంచెం సహకరించండి బాబు. మీ పేరెట్టుకుని చంద్రగిరి సుబ్బు చైనా శ్మశానం పెట్టేద్దారు.